కనుక కంస మహారాజు ఎవరో ఒకరిని అధ్యక్షులుగా చేసి మన తలపై రుద్దకూడదు. ఇంకెవరినైనా నీ ఉద్దేశం ఏమిటి రాధ? నువ్వు నీ భర్త గురించే మాట్లాడుతున్నావు అన్న విషయం అసలు మర్చిపో. अंदर की नमस्कार. वीडियो क्लिप अने चाल इंट्रेस्टिंग उड़बोदी असल मिस अवकंडी. फर्स्ट नीचे लास्ट वरक एव्री मिनट चूँगी एंकंटे एव्री मिनट मनम एदे ने लभिस्तने अंड वीडियो के मुझे लाइक अच्छे वे गैस सपोर्ट उ सो इक लेट चेक वीडियो चूसम रही अड़ू मुझक वेयन का नैन तमर प्रश्न अड़का सर तमरु इंतवरकु भगवंतुन्नि पूजिंचारु आराधिंचारु व्रतालु चेसारु जपालु चेसारु अवुना वाटिल्लो ये कार्यमैना निस्वार्थ भावंतो चेसारा देन्नी आशिंचकुंडा प्रतिफलं कोरुकोकुंडा स्वच्छमैन मनसुतो देविडि कोसं एदैना चेसारा मोहंतो काकुंडा क्रोधंतो काकुंडा అహంకారంతో కాకుండా లోభంతో కాకుండా భావరహితులై కేవలం ప్రేమతో భగవంతుడి కోసం ఏమైనా చేశారా? లేదు కదా. అంటే అన్ని తమ స్వార్థం కోసమే చేశారు అని, తమరి లాభం కోసమే చేశారు. మీరు ఏ ఆపేక్షతో చేశారు అంటే భగవంతుడు వచ్చి మీ దుఃఖాన్ని హరించాలి అని. అవ్వా, ఏ కార్యంలో అయినా ప్రేమ లేకపోతే అది ఎలా నెరవేరుతుంది? ఈ లోకం ప్రేమతో నడుస్తుంది. క్రోధం, మోహం, अहंकार, लोभ इलांटी वाटिकी एटुवंटी स्थानम लेदु. प्रेमतोना कृष्ण? अवुनु, प्रेमतोने. मीरु नम्मलेकपोतुन्नारा? ओक्कसारी एलांटी स्वार्थम लेकुंडा ये कोरिका लेकुंडा एमी आशिंचकुंडा केवलं स्मरिंचुकोवडं कोसमे ओक्कसारी मी आराध्य दैवान्नि स्मरिंचुकोंडि. ఇక ఇప్పుడు ఏం జరిగినా ప్రేమతోనే జరుగుతుంది. మధురవాసులందరూ సిద్ధంగా ఉన్నారు రాధ యొక్క ప్రేమ శక్తిని చూడటానికి. రా రాధ, ఈ మట్టిలో అణువణువులోనూ నిన్ను నువ్వు ఆవాహన చేసుకో. ఆ తరువాత ఈ మట్టిని గాలిలోకి విసిరేయండి. హర హర మహాదేవ. చూడు కృష్ణ, అంత మామూలైపోయింది. నాకు తగ్గిపోయింది. మామూలైపోయాను నేను కృష్ణ. నాకు గోని పోయింది. నేను ఒప్పుకుంటున్నాను కృష్ణ, ఈ ప్రపంచం కేవలం ప్రేమతోనే నడుస్తుంది. అవ్వకున్న గోని ప్రేమతో తగ్గిపోయింది. ఇది చాలా అద్భుతం. అవునవును, ఇది చాలా అద్భుతం. దీనిని మీరు అద్భుతం అనుకోకండి. జీవితంలో ఏ వ్యక్తైనా వచ్చి మీకు అద్భుతాలు చూపిస్తే కనుక వారిని మీ నుంచి దూరంగా ఉంచండి. ఏ వ్యక్తైతే తనని తాను గొప్పగా భావిస్తాడో ఆ వ్యక్తి కోసం ఏమాత్రం ఎదురు చూడకండి. కేవలం నిస్వార్థ భావంతో ప్రేమపూర్వకంగా ఎవరి కర్మను వారు ఆచరించండి. ఆ కర్మ నుంచి దేన్ని కోరుకోకండి. అప్పుడు చూడండి, మీ ఈ చేతిలే ఎన్ని అద్భుతాలు చేస్తాయో అన్నదే. ఇక అది ప్రేమతోనే జరుగుతుంది. ప్రేమంటే జీవితానికి ఆధారం. దాన్ని అద్భుతం అని పిలవకండి. నన్ను క్షమించు కృష్ణ, నాకు అర్థమైంది. ఈ ప్రపంచం ప్రేమ వల్లే నడుస్తుంది. దానికి గొప్ప ఉదాహరణ కూడా చూసాము. మేమంతా నీతోనే ఉంటాము. నువ్వు చేసి చూపిస్తావు కన్నయ్య. నువ్వు మధురలో ప్రతి ఒక్కరి సహకారాన్ని సంపాదిస్తావు. నీ మాట ముమ్మాటికి నిజం అవుతుంది. కావాల్సింది సాధించుకున్నావు. ఇప్పుడైనా కంసుని వదిస్తావు కదా? నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నది ఒకటే. ఇప్పుడు ఇక ఆ కంసుడి మరణం సంభవిస్తుంది. ఆ మరణం న్యాయాన్ని అనుసరించే ఉంటుంది. అధర్మానికి తావులేదు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది కంసుడు తన పాపకృత్యాలన్నింటినీ గుర్తు చేసుకోవడానికి. అప్పుడే తెలుస్తుంది తను చేసిన ఏ దుష్కార్యానికి ఎటువంటి దండన లభించబోతున్నదో అన్నది. ఒకవేళ గుర్తు చేసుకోని పక్షంలో మీరు పడ్డ కష్టాలకు విలువే ఉండదు.
ఇక కంసుడి అంతానికి కాలగణనం ఇప్పుడు ఆరంభం అవుతుంది. ఆదేశం ఏమిటి? బురద నిండిన గోదాను తయారు చేయమని కదా, ఆ కృష్ణుడు జారిపడ్డం కోసం. కాని మీరు పూర్తిగా పొడిగా ఉన్నటువంటి గోదాని రూపొందించారు. నేను ఇప్పుడే ఇక్కడే మీ అందరినీ అంతం చెయ్యగలను. మమ్మల్ని క్షమించండి మహారాజా, మేము సాయశక్తిలా ప్రయత్నించాం. ఈ మట్టిలో గుండిగల కొద్దీ నీళ్లు పోసాం, కానీ ఇక్కడి నేల ఎన్ని నీళ్లైనా పీల్చేసుకుంటుంది మహారాజా. ఇందులో మా తప్పేం లేదు, మమ్మల్ని క్షమించండి మహారాజా. మీరందరూ కూడా మీ ప్రాణాలు కాపాడుకోవడానికి అబద్ధాలు చెబుతున్నారు. అలా జరిగే అవకాశమే లేదు. నా ముందే చేసి చూపించండి, చూపించండి. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇటువంటి అసలెందుకని నీళ్లను తన లోపలికి లాగేసుకుంటోంది? ఎందుకో మావయ్య, ఈ సమావేశం ఏర్పాటు చేసిందెవరు? నేను అదే ఆలోచిస్తున్నాను రాధ. వృషభానుడు, నందుడు ఇద్దరు లేకుండా మనం ఏది చెయ్యం కదా. మరి ఈ సభ ఏర్పాటు చేసిందెవరు? ఈ సభకు ఆహ్వానించిన వారు మన అయాన్. ఇదంతా ఏంటి అయాన్? నువ్వు రాజభటులతో కలిసి రావడం ఏమిటి చెప్పు పుత్ర. నాన్నగారు, కంస మహారాజు ఒక ప్రకటన చేశారు, తన సామ్రాజ్యంలో ఎవ్వరూ కూడా కృష్ణుడికి సహాయం చేయకూడదు అని. కాదని ఒకవేళ సహాయం చేస్తే గనుక వారికి మరణశిక్ష తప్పదు. మరణశిక్ష తప్ప, మరణశిక్ష తప్ప, మరణశిక్ష తప్ప, మరణశిక్ష తప్ప. కంస మహారాజు ఇలాంటి ప్రకటన ఎందుకు చేశారు? ఇది చాలా దారుణం. కానీ ప్రజలకున్న అధికారాల్లో ఇది ఒకటి. వారు ఎవరు కావాలో కోరుకున్న వారికే సహకరించవచ్చు. రాధా, నీలాంటి వారు ఉంటారనే కంస మహారాజు ఈ నిర్ణయం కేవలం ప్రకటించడమే కాదు, దాన్ని అమలు చేయడం కోసం కూడా తన మనుషుల్ని నియమించారు. అన్ని గ్రామాల అధ్యక్షుల్ని తొలగించడం జరిగింది. ఆ పదవికి ప్రాతినిధ్యం వహించే వారిని స్వయంగా కంస మహారాజే నియమించారు. అయితే మరి కంస మహారాజు ఎవరిని నియమించారు? నేను మధురాధిపతి కంసుడను, వీరయోధుడు అయాన్ను బర్సానకు ముఖ్య అధికారిగా ప్రకటిస్తున్నాను. అయాన్న, కంస మహారాజు స్వయంగా అయాన్ని ఎంచుకోవడం నాకు గర్వంగా ఉంది. దీన్ని బట్టి అయాన్ పేరు ప్రతిష్టలు మధుర వరకు వ్యాపించాయి. చూడండి, కంస మహారాజే అయాన్ని అధ్యక్షుడుగా నియమిస్తూ ఆదేశాలిచ్చారు, కనుక మనం ఆ ఆదేశాల్ని తప్పక పాటించాలి. నేను చెప్పింది నిజమే కదా? స్వయంగా కంస మహారాజే ఆదేశించారట. అయితే మనం ఆదేశాన్ని పాటించక తప్పదు. అయితే మేము స్వీకరిస్తున్నాం కంస మహారాజు ఆదేశాన్ని. నాకు అంగీకారం కాదు. నాకు కూడా. అధ్యక్షత ఆదేశాలతో కాదు, ఎంపిక ద్వారా వస్తుంది. ఎంచుకునే అధికారం ఇక్కడి ప్రజలకే గాని రాజులకుండదు. వారు కోరిన వారిని అధ్యక్షుల హోదాలో ఉంచడానికి. కనుక కంస మహారాజు ఎవరో ఒకరిని అధ్యక్షులుగా చేసి మన తలపై రుద్దకూడదు. ఇంకెవరినైనా
నీ ఉద్దేశం ఏమిటి రాధ? నువ్వు నీ భర్త గురించే మాట్లాడుతున్నావు అన్న విషయం అస్సలు మర్చిపోవద్దు. తెలుసు మావయ్య, అయినా నిజాన్ని వాస్తవాన్ని చెప్పక తప్పదు కదా. హఠాత్తుగా ఈ సందేశం రావడం, హఠాత్తుగా అయాన్ని అధ్యక్షుణ్ణి చెయ్యడం, వీటిని బట్టి అర్థమయ్యేదొకటే, త్వరలోనే కృష్ణుడికి కంసుడికి యుద్ధం జరగబోతోంది. ఆ కంసుడు కృష్ణుడికి భయపడుతున్నాడు, మనల్ని భయపెట్టి మద్దతు పొందాలనుకుంటున్నాడు. కంసుడి ఆదేశాలకు తలొగ్గడం, అయాన్ని అధ్యక్షుడిగా అంగీకరించడం ఏం చెబుతుందంటే, కంసుడికి కృష్ణుడి యుద్ధంలో కృష్ణుడి ఓటమిని మనం అంగీకరిస్తున్నామని, బలహీనుడు అనుకుంటున్నామని, మనకతని శక్తి సామర్థ్యాలపై నమ్మకం లేదని. కానీ కృష్ణుడు ఓడిపోడు, తను బలహీనుడు కాదు. గుర్తు చేసుకోండి, తను మన అందరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికే గోవర్ధన పర్వతాన్నెత్తాడు. తను మనందరినీ ఎన్నిసార్లు కాపాడాడో మర్చిపోయారా? మీరంతా ధైర్యంగా ఉన్నారంటే అది కృష్ణుడి అండతోనే. నేనిక్కడే ఉన్నాను, అండగా కృష్ణుడున్నాడు గనక. ఇప్పుడు ఆ కృష్ణుడిని మనం ఎలా వదులుకుంటాం? మీరే ఆలోచించండి, ఒకవేళ కృష్ణుడే గెలిస్తే అప్పుడేం జరుగుతుంది? మన గ్రామాలన్నీ ఎంత సంపన్నంగా మారిపోతాయో, పన్నులనే బాధే ఉండదు, ఎలాంటి అన్యాయాలు భయాలు ఉండవు. కృష్ణుడు స్వచ్ఛమైన ప్రేమతో నిండినవాడు, తను ఓడిపోవడం ఎప్పటికీ జరగదు. రాధ చెప్పేది ముమ్మాటికి నిజం, కృష్ణుణ్ణి వదులుకోవడం మనందరికీ పాపం అవుతుంది. అవునవును, మనమందరం కృష్ణుడికి అండగా ఉండాలి, తనే గెలుస్తాడు, తను అత్యంత శక్తిమంతుడు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం, సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తాం, దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్, సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు, నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి, మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు, సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది, మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి, సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, జై శ్రీకృష్ణ.